ఇండియన్ ఆర్మీ సైనికులకి అలాగే మన సోదరి సోదర మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. టీడీపీలో నేను మా ఫ్యామిలీ కూడా 30 ఏళ్ల నుంచి టూకీగా చెప్పదలుచుకున్నాను, నేను గబగబా మాట్లాడదలుచుకున్నాను. మేము పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు. పొంగనూరు నియోజకవర్గంలో పొంగనూరు నియోజకవర్గం అంటే సదరు మండలం అంటే ఫ్రీగా పోయి మనము ఒక పని చేయడానికి ఉండదు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఆయన సరిగ్గా చూస్తారో లేదో, వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎవరికైనా భయపడి సరిగ్గా చూస్తారో లేదన్నంత భయం టీడీపీ కార్యకర్తలకు ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 6 మంత్స్ బ్యాక్ అనిషా రెడ్డి మేడం ఇన్ఛార్జి ఆయన ఇచ్చిన తర్వాత, ఆమెకి ఇచ్చిన తర్వాత వీళ్ళు కుమారు సునీల్ వీళ్ళందరూ కూడా నన్ను కొంచెం యాక్టివ్గా ఉండడం చూసి సదు మండలానికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండమన్నారు. కొంచెం సేపు ఆలోచించాను, కానీ ఎందుకు లేడీ ఇట్లాంటివన్నీ పట్టించుకోవడం అనని మా హస్బెండ్తో మాట్లాడిన తర్వాత పర్వాలేదు చేయమన్నారు, చేస్తున్నాం. ఈ విధంగా అట్లా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఎన్నికలు ముందు అంత ప్లాన్ చేసుకుంది. పొంగనూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎన్నికలు జరగడం ఒక ఎత్తు అయితే పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరగడం ఒక వత్తు. ఎందుకంటే అక్కడ ధనబలం కులబలం రౌడీజం అన్నీ ఉన్న ప్రాంతము, ఒక నేత ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రంతో ఉన్న కేసీఆర్ గారితో కలిపి అలాగే జగన్ గారితో కలిపి ఇన్ని కుట్రలు చేస్తున్న అధిష్టానం అక్కడ ఉన్నది, అధిష్టాన నాయకులు అక్కడ ఉన్నారు. ఆ కోటని పడగొట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇది నేను ఫ్రాంక్గా చెప్పేసేస్తున్నాను మీకు. అందువల్ల కొంచెం భయపడటం జరిగింది. ఎలక్షన్స్ ముందు ఏదైతే డేంజర్ జోన్స్ ఉన్నాయో, మన సునీల్ గారు కుమార్ గారు వీళ్ళందరూ చిత్తూరు జిల్లా సీబీఎన్ ఆర్మీ వాళ్ళందరూ కూడా పొంగనూరులో డేంజర్ జోన్ ఏది ఉన్నాయో అక్కడ ప్రొటెక్షన్ పెట్టి బూత్ కన్వీనియర్లకి వాళ్ళకి అందరికీ మా చిత్తూరు జిల్లా నాయకులందరూ కూడాను సీబీఎన్ ఆర్మీ వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు. ఆ తర్వాత కొడతాము కొడతాము ఎన్నికలు అయిపోయిన తర్వాత అని అంటున్నారు. వాళ్ళు ఒక చేతితో కొడితే సీబీఎన్ ఆర్మీ వాళ్ళు రెండు చేతులతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఒక చేయి ఎత్తుతారు, కానీ సీబీఎన్ ఆర్మీ 90,000 ఉన్నారు ఇప్పుడు. 92 పద్దెనిమిది 1,80,000 చేతులు అవుతాయి రెండు చేతులతో కొడితే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పచ్చ మీడియాని ఫేస్బుక్ లో మనం చూస్తున్నాం, పచ్చ మీడియాని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఏమో ఇదేంటి అన్ని స్లోగన్స్ మనం చూస్తూనే ఉన్నాం. పచ్చ మీడియాని తయారు చేస్తున్నాం కానీ ఫ్యాక్షన్స్ గా తయారు చేయడం లేదని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. అట్లా ఈ అవకాశం ఇచ్చిన ఈ నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ